ఏపీఎంసెట్ 2024 సంబంధించి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే టైంలో ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఏమేమి కావాలి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఒక డెమో కూడా చూపిస్తాను అన్నమాట మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. వీడియో అంతా లైక్ చేయండి, ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలకు వెళ్లే ముందు ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా, అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్, అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ 30 Under 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ని మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను, అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మనకి హాల్ టికెట్లు రేపైతే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అండ్ మనకి వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్టయితే సేమ్ ఈ విధంగా Step 5 వరకే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డౌన్లోడ్, ఇంకో ఆప్షన్ అయితే లేదు హాల్ టికెట్కి. మనకి రేపు హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. Step 5 పక్కన చూస్తున్నారు కదా కొత్త ట్యాబ్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని, మనకి హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది డౌన్లోడ్ హాల్ టికెట్ అని. సో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మనం అప్లై చేసే టైంలో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, లేదంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే మన ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే టైంలో ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మూడు తప్పకుండా ఉండాలి, అందరూ ముందుగానే రెడీ చేసుకోండి. రేపటికి హాల్ టికెట్లు అయితే రావడం జరుగుతుంది. ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి కింద ప్రొసీడ్ అయితే ఉంటుంది అన్నమాట. సో దాని మీద ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ PDF ఫార్మేట్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. రేపు హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే మనకి రేపు మార్నింగ్ 11 to 12 ఆ టైంలో మనకైతే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి, ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్నున్నాయనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి, అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.